हाय अंडी अंदर की नमस्कारमु इरोजु वीडियोलो चाला सिंपल गा दोसके टमाटा पप्पु एला तयार चेसुकोवालो चूपिस्तानु इदी रोटी चपाती अन्नंलोकी चाला चाला बागुंटुंदी तप्पकुंडा मीरु कूडा ओकसारी ट्राई चेसि चूडंडी। मुंदुगा ఒక కుక్క తీసుకొని అందులోకి ఒక గ్లాసు కందిపప్పు వేసుకొని ఒకటికి రెండు సార్లు నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత 20 నిమిషాల పాటు నానబెట్టి పెట్టుకోవాలి। నేను ఆల్రెడీ నానబెట్టి పెట్టేసానండి। ఈ గ్లాస్తో ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను। ఇది నీట్గా వాష్ చేసుకున్న తర్వాత అదే గ్లాస్తో రెండు గ్లాసుల నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకున్నాను। ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న దోసకాయని అంటే మీడియం సైజ్ దోసకాయ తీసుకున్నానండి। దాన్ని కట్ చేసుకొని వేసుకోవాలి। మరీ చిన్నవిగా కాకుండా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి। దోసకాయ ఈజీగా ఉడికిపోతుంది। ఇందులోకి రెండు పచ్చిమిర్చి, ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగు, రెండు టమాటాల తరుగు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, కొద్దిగా చింతపండు వేసుకోవాలి। చింతపండు మరీ ఎక్కువ వేసుకోకూడదు, టమాటాలు వేసాం కాబట్టి చింతపండు అనేది చాలా తక్కువ వేసుకోవాలి। నీళ్ళు ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మూత పెట్టి హై ఫ్లేమ్ లో 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి। ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి అందులోకి టేస్ట్ కి తగినంత salt వేసుకొని పప్పు గుత్తితో మెదపుకోవాలి। పప్పు గుత్తితో మెత్తగా మెదపన అవసరం లేదండి, అక్కడక్కడ దోసకాయ ముక్కలు చిన్న చిన్న పలుకుల్లా ఉండేలాగా మెదుకుంటే సరిపోతుంది। పప్పు బాగా మెదిగిపోయింది। ఇప్పుడు ఒకసారి కన్సిస్టెన్సీని చెక్ చేసుకోండి, మరీ నీళ్ళగా లేదు అలాని మరీ థిక్గా లేదు, ఈ విధంగా ఉంటే చాలు। ఇప్పుడు పప్పు కోసం 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి। ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిర్చి, రెండు కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి, చిటికెడు ఇంగువ వేసుకొని వేయించుకోవాలి। దోసకాయ పప్పు అనేది మంచి టేస్ట్ తో రావాలంటే అందులో ఇంగువ అలాగే వెల్లుల్లి అనేది పడితే చాలా టేస్టీగా ఉంటుందండి। పప్పు వేగిపోయిన తర్వాత కరివేపాకు వేసుకొని ఆ పప్పుని పప్పులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడికిస్తే దోసకాయ టమాటా పప్పు రెడీ। అన్నం చపాతీ రాగి సంగట్లో కూడా చాలా బాగుంటుంది, తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి। చాలా మందికి దోసకాయ పప్పు చేస్తే స్మెల్ అనేది వస్తుంది అని అంటారు కదా, ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది। మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం। థాంక్స్ ఫర్ వాచింగ్।